ఒక సీరియస్ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఆ సీరియస్ సిచ్యువేషన్లో రాజకీయ నాయకులు చాలా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే ప్రజల ముందు రాజకీయ నాయకులు అసలు అవహేళన కాకూడదు. రెండు పార్టీల మధ్య ఒక వైరం ఉన్నప్పుడు బయట అభిమానులు, అలాగే ఆ పార్టీలను అభిమానించే నాయకులు, ప్రజలు వీళ్ళందరూ కూడా అంతకు మించిన వైరంతో బయట ఉంటారు. సో బయట ప్రజలతో ప్రజా వైరంతో మాకు సంబంధం లేదు, తెర మీద ఒకలాగా అలాగే తెర వెనక ఒకలాగా మేము ఉంటాము అని కొన్ని కొన్ని సంకేతాలు లీక్ అయినప్పుడు ప్రజలు చాలా హర్ట్ అవుతూ ఉంటారు. అలాగే ఆ పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. తాజాగా ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది సెల్ఫీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు అనేది ఒక సమాచారం. ఎందుకంటే ఆల్రెడీ ఒక 24 గంటలుగా ఒక సెల్ఫీ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, అది బాలకృష్ణతో రోజా దిగిన సెల్ఫీ, అలాగే దాంట్లో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. అది కూడా ఒక కీలక పరిస్థితిలో, ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తున్నప్పుడు చాలా ఆగ్రహావేశాలతో రాష్ట్రం అంతా ఏం జరుగుతుందని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో తన ప్రత్యర్థి పార్టీకి చెందిన బాలకృష్ణతో అలాగే వైసీపీలో ఒక కీలక రోల్ పోషిస్తూ ఒక ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన రోజా గారు ఒక సెల్ఫీ దిగుతూ ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అది వితిన్ సెకండ్స్లో చాలా వైరల్ అవ్వడం. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలతో సెల్ఫీ దిగితే పెద్ద వైరల్ అయ్యి ఉండేది కాదు, ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే అందులోకి బాలకృష్ణ ఓకే, సినిమా పరంగా వాళ్ళిద్దరూ ఒకటే అయినా ఇప్పుడు రాజకీయ వైరం ఉంది. ప్లస్ అక్కడ ఉన్న లొకేషన్, వాస్తవానికి లొకేషన్ అని ఎందుకు పదం వాడుతున్నాం అంటే సినిమాల్లో వాడతారు కాబట్టి, అక్కడ ఉన్న లొకేషన్ ఖచ్చితంగా అది రాజకీయానికి సంబంధించి ఒక మండలి, ఒక పెద్దల సభ, అక్కడ చాలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ఒక స్థలంలో, ఒక చోటులో అలాంటి సెల్ఫీలు దిగడం అనేది ఇప్పుడు చాలా వైరల్ అవుతున్న అంశం. దీని మీదే జగన్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రస్తుతం మండలిలో తమదే విజయం అని చెప్పి విజయ కేతనం ఎగరవేసి సంబరాలు జరుపుకున్న పరిస్థితి, అక్కడ చాలా హడావుడి చేశారు తెలుగుదేశం మీడియా. ఇదే టైంలో ఇలాంటి వాతావరణంలో వైసీపీ ఎమ్మెల్యేలు శాసన మండలి లాబీల్లో వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. ఆ తీరే సెల్ఫీలు దిగడం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాబీల నుంచి డిక్టేట్ చేశాడు అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే చంద్రబాబు పక్కనకు వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ బాలకృష్ణతో వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది సెల్ఫీలు దిగడం అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే రాజకీయాల్లో వైరిపక్ష నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండడంలో తప్పేం లేదు, అది పెద్ద నేరమేం కాదు. కాకపోతే సత్సంబంధాలు కలిగి ఉండొచ్చు, అలాగే వాళ్ళతో సెల్ఫీలు కూడా దిగొచ్చు, అది పెద్ద తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే దానికంటూ ఒక సమయం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. ఒక సహృద్భావమైన వాతావరణం, ఒక మంచి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అటువంటి చేసిన ఒక పద్ధతి, దాన్ని ఎవరు పేరు పెట్టరు. కాకపోతే అది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేరు. అక్కడ ఒక కుటిల రాజకీయ వాతావరణం నడుస్తున్న పరిస్థితి, అలాంటి పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఇలా సెల్ఫీలు దిగడం, అది కూడా వైరి పార్టీ నాయకులతో ఇలా సెల్ఫీలు దిగడం అనేది నిజంగా అభ్యంతరకరమైన వ్యవహారమే. దీన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిందంట, వెళ్ళిన సెల్ఫీల వ్యవహారం మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి సీరియస్ సమయంలో ఇలాంటి కామెడీలు చేస్తూ బాలకృష్ణతో ఇలా సెల్ఫీలు దిగడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి స్పెషల్గా వాళ్ళని పిలిచి, ఆ ఎమ్మెల్యేని పిలిచి కూడా క్లాస్ పీకారు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అయిన ఒక ప్రాథమిక సమాచారం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.